తోక తెగిన తాచుపాము తప్పించుకుందన్నమాట. ఆడు ఊళ్ళోకి అడుగుపెట్టాడంటే ఒంటి నిండా పగ ప్రతీకారంతో మూడో కన్ను తెరిచిన శివుడవుతాడు. ఆడి కన్ను మన మీద పడి మనం బూడిద కాకముందే మనమే వెళ్లి వాణ్ణి బూడిద చేసేయాల. అక్కడెక్కడ చంపడం ఏంటి సార్? ఏమంటున్నావయ్యా? అవును సార్, మీ పవర్ ఏంటో ఇటు ఏడు అటు ఏడు 14 ఊళ్ళకి తెలియాలంటే వాణ్ణి ఇదే ఊళ్ళో జనం మధ్య నిలబెట్టి నరకాలి. అది చూసిన జనం తరతరాలుగా కథలు కథలుగా చెప్పుకోవాలి. మీకు ఎదురు తిరగడానికి కాదు కదా, మీకు ఎదురు పడ్డానికి కూడా భయపడాలి. వాడి చావుతో మీకు శత్రు అనేవాడే ఉండకూడదు. సభాష్, నా మనసులోని కోరిక బయట పెట్టుండవు. నూరండిరా కత్తులు. ఎక్కడికి? ఓహో, ఈ రోజు మా అమ్మ కట్లు విప్పుతున్నారు. అయితే పద, నేనే వస్తాను. దేనికి? దేనికేంటి ఆంటీ కట్లు విప్పగానే కాబోయే కొడలు చూసుకోవద్దు? హలో, నేను నిన్ను చేసుకోవడమా? చెయ్యి చూసావుగా. ఇప్పుడు మీరు కట్లు విప్పబోతున్నాం, మీరు ప్రశాంతంగా ఉండాలి. నర్స్ ఆగండి. అరే అమ్మా, నన్ను మన ఊరికి తీసుకెళ్ళి. ఊరిక? అవును, మీ నాన్నగారి విగ్రహం ముందు నా కళ్ళు తెరవాలనుంది. అలాగేనమ్మా. కట్లు విప్పరా. హరిగాడు ఊళ్ళోకి వచ్చాడట్రా, తీయండి కత్తులు. కొనిరా కొని. బాగున్నారా అయ్యా? బాగున్నామ్మా. హరిశ్చంద్ర ప్రసాద్. హరి, ఆ రోజు నువ్వు బతకాలి బతకాలి అని ఊరి పొలి మీద దాటించింది ఈ రోజు కోసమేరా? ఇప్పుడు చెప్తున్నాను విను, వీళ్ళల్లో ఎవరు బ్రతకడానికి వీల్లేదు. నరకరా వాళ్ళని నరుకు.
ఇదిగో తీసుకో.